వైసీపీ నేత వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని బాధిత మహిళా ప్రసన్నరాణి మంగళవారం కావలి స్థానిక జర్నలిస్ట్ క్లబ్ ను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని బాడుగకు తీసుకుని బార్ వ్యభిచార గృహంలో వాడుకుంటున్న నరేష్ అనే వ్యక్తిని ఖాళీ చేయమన్నందుకు కక్ష కట్టిన నరేష్ వైసీపీ నేత వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందని బాధిత మహిళ అనంతశెట్టి కుమారి ప్రసన్నరాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి మహిళ అయిన నాపై దుర్మార్గంగా దుర్భాషలాడుతూ పింఛను కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నుంచి ఆత్మరక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె మీడియా ముందు వాపోయారు. అమ్మాయి ఈ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరికి నందా దగ్గరికి వస్తూ ఉంటుంది. రాత్రి పగలు ఇక్కడే ఉంటే అమ్మా నీ వయసులో ఉంటావు, నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదమ్మా, నువ్వు మానుకో, నీ ఫ్యూచర్ పాడైపోద్ది అని చెప్పి మంచి మాటలు చెప్పిన దానికి నా మీద కక్ష కట్టింది. ఈ పథకాలు కాపు నేస్తం పథకం కానీ ఏ పథకం కానీ నాకు నాకు ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఈడి ఆపేసేసేది. మా ఇంటి తట్టే చూడటం లేదు. నేను అడిగాను ఏమ్మా మేమేం తప్పు చేసామని, మాకు రావటం లేదు, నేను ఇంకో ఏం చేసుకుంటావు చేసుకోపో, ఇట్లా రివర్స్గా మాట్లాడుతుంది. నేను అయినా కానీ ఆ నరేష్ వాళ్ళ ఇంటికి వస్తూ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి రూమ్లోకి వెళ్ళి బీరు బాటిల్ అవన్నీ బయట వేస్తుంటే నేను చూస్తా ముగ్గేస్తున్నాను అయ్యా. ముగ్గేసుకుంటుంటే ఫుల్గా తాగి మద్యం బాటిల్ అవన్నీ బయట వేస్తుంటే ఏంది అసలు ఇల్లు ఏంది గతి పట్టిపోయింది అనేసరికి నా చేయి పట్టుకోవడానికి వచ్చేసాడు అయ్యా విజయ్ కుమార్ రెడ్డి. నేను ఇదిలించుకొని పైకి పరిగెత్తా మిద్ది మీదకి ఫుల్గా తాగున్నాడు. ఇది ఒక ఆరు నెలలు అవుతుంది సార్. ఎక్కడ చంపేస్తాడు ఈ విజయ్ కుమార్ రెడ్డి అని ఒంటరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉంటూ